ఉదయం జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రతి ఒక్క బెంచ్కు ఇద్దరు విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల్లో 23752 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాఘవరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని, ఈ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో 2 సిట్టింగ్ స్క్వాడ్ను నియమించడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 మందిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారం నియమించామన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని డీఈఓ మీడియాకు తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వస్తువులు సమకూర్చామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మొత్తం 153 సెంటర్లు 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు కూడా పొద్దున 8:30 పాఠశాలకు వస్తేనే వాళ్ళను చాలా వినయంగా వాళ్ళని లోపలికి పిలుచుకొని వాళ్ళను సీట్లలో కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కూడా తమ ఆరోగ్యాన్ని ఈ పది రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. విద్యార్థులు సాత్విక ఆహారం తీసుకుంటూ ఫ్రూట్ జ్యూసు, తర్వాత ఫ్రూట్సు, అంతేకాకుండా ఎక్కువగా నీళ్లు తాగాల. ఎక్కువగా నీళ్లు తాగితే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిడి, పరీక్షల ఒత్తిడి తలెత్తినా కూడా మేము ఇద్దరు లేడీ కౌన్సిలర్స్ను, తర్వాత ఇద్దరు జెంట్ కౌన్సిలర్స్ను అపాయింట్ చేయడం జరిగింది. సో వారి నంబర్లు కూడా రేపు పత్రికాముఖంగా వాళ్లకు వెలువడతాయి. సో ఆ నంబర్లు నోట్ చేసుకొని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా పిల్లవాళ్ళు కానీ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం కూడా పొందవచ్చు. అంతేకాకుండా పెనగలూరు, సిట్వేలు, గాలివీడు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సెంటర్లలో ప్రత్యేక నిఘా పెడుతూ అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. 44 సెక్షన్ అమలు చేస్తున్నాము. తర్వాత జిల్లా అంతటా ఉదయము 8 నుంచి మధ్యాహ్నము 1 వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని కోరినాము. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో జిరాక్స్ సెంటర్లు అనేవి పనిచేయకుండా ఉండడం కోసము వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఈ పరీక్షకు విద్యార్థులు క్షేమంగా చేరడం కోసము ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే వాళ్ళ గ్రామం నుంచో లేకుంటే టౌన్ నుంచో ఎగ్జామ్ సెంటర్కు పోవడానికి, ఉచితంగా పోవడానికి ఏర్పాట్లు చేసినారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ఈ బస్సు సదుపాయం లేని 2 సెంటర్లు ఉన్నాయి. ఆ 2 సెంటర్లలో కూడా ఆర్టీఓ గారితో మాట్లాడి ప్రత్యేకంగా వాళ్ళు వ్యాన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు కొన్ని సెంటర్లలో. సో విద్యార్థి చాలా క్షేమంగా పరీక్షకు పోయి క్షేమంగా ఇంటికి చేరేందుకు మేము తగినటువంటి వసతులు ఏర్పాటు చేసినాము. ఇక ఉత్తరోత్తర ఏమైనా సమస్యలు వస్తే నా సెల్ నెంబరు 9747 ఫోన్ చేయొచ్చు. అంతేకాకుండా మా డిఓ సిబ్బంది కూడా ఇక్కడ 7 మందిని ఒక టీముగా ఏర్పాటు చేసి డైట్ లెక్చరర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాము. సో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ మా డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇతరత్ర సామాన్య జనాలు కానీ మా డిఓ ఆఫీస్కు తెలియజేస్తే ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి రెడీగా ఉన్నాము. వస్తే ఏదైనా బస్సు మిస్ అయ్యో లేకపోతే ఏదైనా అనుకోని సంఘటన జరిగి వస్తే వాళ్ళను, అంటే పరీక్ష 9:30 మొదలవుతుంది, 10 వరకు కూడా మేము అలౌ చేస్తాము. అదేకాకుండా దివ్యాంగులైనటువంటి పిల్లలకి ప్రత్యేక ఏర్పాట్లు చేసినాం. అంటే వాళ్ళ పిల్లలను అక్కడికి తీసుకుపోయి తల్లిదండ్రులు లోపలి సెంటర్ లోపలికి తీసుకుపోయి తల్లి కూర్చొని తర్వాత ఒక స్క్రైబర్ని ఏర్పాటు చేసినాము. అంతేకాకుండా ఎవరికైనా పిల్లలు, అంటే చేతి ప్రాబ్లం, అంటే రాత ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, తర్వాత రాయలేనటువంటి వాళ్ళకు, తర్వాత కూర్చోలేనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా స్క్రైబర్ని ఇచ్చి వాళ్ళు పరీక్ష రాసేందుకు వీలు కల్పించినాము. అయితే స్క్రైబర్ని తీసుకునేదానికి తల్లిదండ్రులు ముందుగా ఎంఈఓ లేదా చీఫ్ సూపరింటెండెంట్ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని 9వ తరగతి విద్యార్థిని మాత్రమే
పరీక్షకు అంటే స్క్రైబర్ను రాసుకోవడానికి అంటే రాసేవాడిని తీసుకుపోవడానికి 9వ తరగతి వాడిని మాత్రమే అలౌ చేయాలి.